యువ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ను టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో పోల్చడం సరికాదని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అన్నాడు. మొహాలి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన 4వ వన్డేలో భారత ఓటమికి పంత్ కూడా ఓ కారణమంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో అరుణ్ వీటిని ఖండిస్తూ పంత్కు అండగా నిలిచాడు. పంత్ను ధోనితో పోల్చడం సరికాదు, ధోని దిగ్గజ క్రీడాకారుడు, వికెట్ కీపర్గా ధోని తనకు తానే సాటి. ఎవరితోనైనా విరాట్ కోహ్లీ మాట్లాడాలనుకుంటే అది ధోనితోనే. అతని సలహాలను కోహ్లీ తీసుకుంటాడు. అతను మైదానంలో దూరంగా ఉన్న సమయంలో ధోని బౌలర్లు ఫీల్డర్లకు సూచనలు చేస్తుంటాడు. ధోని అనుభవమున్న ఆటగాడు, అతనితో యువ పంత్ను పోల్చడం తగదు అని అన్నాడు. ఇక యువ ఆల్రౌండర్ విజయ్ శంకర్ పై భరత్ అరుణ్ ప్రశంసలు కురిపించాడు. వరల్డ్ కప్ లో ఆడే జట్టులో స్థానం కోసం ఇతర ఆటగాళ్లతో విజయ్ శంకర్ గట్టిగా పోటీ పడుతున్నాడన్నాడు. అతడు బ్యాట్తో బంతితో చక్కగా రాణిస్తున్నాడని అన్నాడు. విజయ్ శంకర్ తన ఆటతో ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. అతడు విభిన్న బ్యాటింగ్ ఆర్డర్లలో బ్యాటింగ్ కు దిగి తన సామర్థ్యాన్ని చాటాడు. 4, 6, 7 స్థానాల్లో కూడా బ్యాటింగ్ చేశాడు. బ్యాటింగ్ తో ఆత్మవిశ్వాసం మూటగట్టుకున్న విజయ్ బౌలింగ్ లో కూడా రాణించాడు. అతడు గంటకు 120 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో బంతులను వేసేవాడు. ప్రస్తుతం ఆ వేగం 130కి చేరింది. అతడు జట్టుకు ఉపయోగపడే బౌలర్లలో ఒకడని భరత్ అరుణ్ చెప్పాడు. భారత జట్టు ఆటగాళ్లు రాంచీలో జరిగిన 3వ వన్డే ఆడుతున్న సమయంలో ఆర్మీ క్యాపులు ధరించి మైదానంలోకి దిగడాన్ని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ సమర్థించాడు. సైన్యానికి సంఘీభావం ప్రకటించేందుకే వారు ఈ పని చేస్తారని అన్నాడు. మేము మా భావాలకు అనుగుణంగా ప్రవర్తించాము. పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత సైన్యానికి దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. మా వంతుగా వారికి సంఘీభావం తెలపడానికి రాంచి వన్డేలో ఆర్మీ టోపీలు ధరించాం. ఐసీసీ ఆమోదం తీసుకున్న తర్వాతే మేమీ పని చేశాం అని అరుణ్ చెప్పాడు. 5వ వన్డే జరిగే ఢిల్లీ మైదానంలో వెల్లింగ్టన్ పెవిలియన్ను త్రివర్ణంతో అలంకరించనున్నారు. పర్టికులర్ మూమెంట్ ధోని ఈజ్ హ్యూజ్. ఓకే, హీస్ ఎ లెజెండ్. హీస్ ప్రూవ్డ్ ఆన్ మెనీ అకేషన్స్ అండ్ హిస్ వర్క్ బిహైండ్ ద స్టంప్స్ ఈజ్ ఎగ్జాంప్లరీ. అండ్ ఆల్సో ద ఫ్యాక్ట్ దట్ హిస్ అడ్వైస్ అండ్ హీ హిమ్ గైడింగ్ వెన్ విరాట్ నీడ్ సంబడీ టు టాక్ టు ఈజ్ అ హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్ on the team at that point of time. But yes, we would also, like I mentioned earlier, we would like to try out different combinations, and not necessarily that those are the combinations that's going to be in the World Cup, but we would like to know how people perform under different situations for us to have, so that we can pick a much, much, much better and a balanced team for the World Cup. So if at all we need to make any mistakes, I think it's going to be now rather than going into the World Cup thinking of different combinations. We would be extremely